ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలములో 23వ ఆదివారం. ఆయన సమస్తమును చక్కపరచును, చక్కపరుస్తున్నాడు. లోపాలు లోటులు మనలో ఉన్నటువంటి వెలితి ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణతకు నడిపించుకొని వెళ్తున్నాడు. అందుకే లోకానికి వచ్చాడని ప్రభు ఈరోజు మనకు సందేశం ఇస్తున్నాడు. పెళ్ళైన ఒక స్వర్ణ జూబిలీ చేసుకుంటున్నటువంటి జంట, వృద్ధ జంట ఉన్నారు. వారికి అందరూ సన్మానం చేశారు, అభినందించారు. అయిపోయిన చివరిలో మాట్లాడమన్నారు. 50th మ్యారేజ్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ అంటే గోల్డెన్ జూబిలీ. తన వారికి చూసి ఇలా అన్నాడు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నాడు. అంటే ఆవిడ అన్నది ఐఎమ్ ఆల్సో టైర్డ్ ఆఫ్ యూ అన్నది. అంటే ఏంటి అర్థం? అందరూ నవ్వుకున్నారంట. ఏంటి, భర్త భార్యను చూసి నేను నీ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఎన్ని సేవలు చేసావు, ఎంత ప్రేమతో చూసావని, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే ఆవిడనంత ఐఎమ్ ఆల్సో టైర్డ్ ఆఫ్ యూ అన్నదట. నేను కూడా అలసిపోయాను, నీది నీతో అలసిపోయాను అన్నదట. సరిగ్గా వినబడదు చిన్న చెవుడు. ప్రౌడ్ అని అంటే టైర్డ్ అని వినబడింది ఆవిడకి. ఐఎమ్ టైర్డ్ అయిపోయి నేను అలసిపోయి విసిగిపోయాను, అలసిపోయాను నీ విషయంలోనూ, నా జీవితంలో 50 సంవత్సరాల్లోనూ అని చెప్పింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, సాధారణంగా కాస్త చెవుడు ఉంటే మనం హేళన పట్టిస్తూ ఉంటాం. కనిపించకపోతే కళ్ళు కనపడి పెట్టరా గుడ్డోడు అనేస్తాం. అలాగే మాట్లాడకపోతే వాడు మోగోడండి. ఎంత చులకనగా చూసి వాళ్ళని చులకన చేసి మాట్లాడుతూ ఉంటాం. అవి ఎంత అద్భుతమైనటువంటి అద్భుతాలు, మహాద్భుతాలు. ఒకసారి పిల్లలకి క్లాస్ రూమ్లో ఆ టీచర్ గారు, 4వ తరగతి టీచర్ గారు ప్రపంచ వింతలు ఏమిటో రాయమన్నారట. ప్రపంచ వింతలు ఎన్ని? 7 రాయమంటే అందరూ రాశారు. తాజ్మహల్, పిరమిడ్స్, పీసా టవరు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇలాగా రాసుకెళ్ళిపోతున్నారు. అందరు రాశారు. ఒక అమ్మాయి మాత్రం ఆ ఆన్సర్ షీట్ చూడగానే టీచర్ ఆశ్చర్యపోయింది. ఏమిటి 7 వింతలు అంటే? టు సీ, టు హియర్, టు స్మెల్, టు టేస్ట్, టు టచ్, టు లవ్ అండ్ టు లవ్. చూడడం, వినడం, వినగలగడం, రుచి చూడగలగడం, శ్వాస పీల్చుకోగలగడం, టచ్ చేయడం, నవ్వగలగడం, సంతోషంగా చిరునవ్వులతో జీవించడం, ప్రేమించడం, ఇవి వింతలు. ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. మనలోనే ఉన్నాయి వింతలన్నీ కూడా. దేవుడు ప్రతి మనిషిని ఎన్ని వింతలతో సృష్టిస్తున్నాడు. పిల్లలందరి చేత గట్టిగా చప్పట్లు కొట్టించింది. ఆ అమ్మాయిని కంగ్రాచులేట్ చేసింది, పెద్ద చాక్లెట్ ఇచ్చింది. ఆ టీచర్ గారికి ఆశ్చర్యం కలిగించే విధంగా అమ్మాయి సమాధి. కాబట్టి ప్రేమయ్య సహోదరులారా, చూడగలగడం ఎంత అద్భుతం, వినగలగడం, మాట్లాడగలగడం, ఇవన్నీ కూడా ఎన్నెన్ని అద్భుతాలు దేవుడు మనకిచ్చాడు. దీని విలువను మనం గుర్తించడం లేదు. అది మన నుండి దూరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. మనల్ని ఎంతగానో ప్రేమించేటువంటి వ్యక్తుల యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు? వాళ్ళకి దూరమైనప్పుడు. శాశ్వతంగా దూరం అయితే ఇంకా
కాస్త దూరం అయినప్పుడు ఎక్కడో చదువులకు వెళ్ళారు, విదేశాలు వెళ్ళారు, వారి పట్ల వారు చూపించిన ప్రేమ, వారి యొక్క స్థానం వాళ్ళు కొంచెం దూరం అయినప్పుడు వాళ్ళు గుర్తిస్తారు. అలాగే ఏ వస్తువైనా సరే ఆ మాటకు వస్తే, అలాగే మన వినికిడి కానీ మనం చూడగలగడం కానీ, మన దృష్టి కానీ, మన చూపు కానీ, మనం మాట్లాడగలగడం కానీ, ఇవన్నీ కూడా అద్భుతాలు. ఇవి కోల్పోయినప్పుడే దీని విలువ తెలుస్తుంది. ప్రియా సహోదరులారా, దేవుడు సమస్తాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చాను, వస్తున్నాను, పంపిస్తానని ఈనాటి మొదటి పట్టణం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయంలో అధ్యాయం యొక్క నేపథ్యం, యెషయా గ్రంథం యొక్క ఈ పఠనం నేపథ్యం మనం చూద్దాం. యూదా ప్రజలు క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో బాబిలోనియా దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. నెబుకద్నెజర్ ఆధ్వర్యంలో సొంత భూమిని కోల్పోయారు. అక్కడెక్కడో పరాయి భూమిలో ఆ ప్రజలకు సేవలు చేస్తున్నారు, కూలి పనులు చేస్తున్నారు, బానిసలుగా ఉన్నారు, స్వేచ్ఛను కోల్పోయారు. సొంత గడ్డ లేదు, సొంత భూమి లేదు, సొంత వారి నుండి దూరం అయిపోయారు. వారి దేవుడే వారి నుండి దూరం అయిపోయాడు. వారి దేవుడి నుండి వారు దూరం అయిపోయారు. కాబట్టి నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, మరణపు నీడలు, ఛాయలు, మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఆ మాటలే ఈరోజు మనము మొదటి పట్టణంలో చూస్తున్నాం. MUPPAI AIDO ADHYAYAM 4-7 వచనాల్లో మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, శత్రులకు ప్రతీకారం చేయుటకు, విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు. నిరుత్సాహము చెందిన వారితో చెప్పండి, గుడ్డివారు చూస్తారు, చెవిటివారు వింటారు, కుంటివారు లేడివలే గంతులు వేస్తారు, మూగవారు సంతసముతో కేకలు పెడతారు, మరుభూములో ఏరులు పారుతాయి. ఎండిన నేల సరస్సును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును, పూర్వము నక్కలు వసించిన పొదలలో తుంగలను జమ్ములను ఎదుగును. అంటే నిరాశ, నిస్పృహ, వ్యాధులు, అనారోగ్యము, లోపాలతో ఉన్నటువంటి మీ జీవితంలో, వెలితిగా ఉన్న మీ జీవితంలో సమృద్ధిని, సంపదలను, సంతృప్తిని ఆ ప్రభువు ఇవ్వబోతున్నాడు. మీరు పూర్వము ఎంత సంతోషంతో, సమృద్ధితో, ఆనందంతో ఉన్నారో ఆ పూర్వ వైభవాన్ని దేవుడు మీకు తిరిగి ఇస్తాడు. దానికి ఇదిగో మెస్సయ్య వస్తున్నాడు అని వారికి ఆనందాన్ని కల్పిస్తున్నారు. మన దేవుడు తన ప్రజల యొక్క ఆక్రందనను వినే దేవుడు. నా ప్రజల బాధలను కన్నీటితోనే చూచితిని. ఐగుప్తు బానిసత్వములో ఆ ఫారో రాజుల కబంధ హస్తాల కింద నలిగిపోతున్నటువంటి ఆ ప్రజల యొక్క ఆక్రందనను ఆ దేవుడు వింటున్నాడు. వాళ్ళ కష్టాన్ని చూస్తున్నాడు. మోషేను పంపిస్తున్నాడు. నిర్గమకాండ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 7వ వచనంలో ఇతడ ప్రభు దేవుడైన యావే, ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు నేను కనులారా చూచి తిని, దాసాధ్యక్షుల బారి నుండి విడిపించుమని వారు చేసిన మనవి నా చెవిన పడినది. వారు పడు పాట్లు గుర్తించితిని. కాబట్టి దేవుడు మన కష్టాన్ని వినే దేవుడు, పెడచెవిని పెట్టే దేవుడు కాదు. మన కన్నులను తెరవడానికి ఆ ప్రభు తన కుమారుడైన క్రీస్తుని మెస్సయాగా అభిషేకించి పంపిస్తున్నాడు. అదే విషయాన్ని మనం చూస్తాం. లూకా సువార్త
నాలుగవ అధ్యాయం. ఆ ప్రభు యేసు దేవాలయానికి వెళ్ళి యెషయా గ్రంథాన్ని అక్కడ అతని చేతికి ఇచ్చినప్పుడు 4:18 ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనమును కలుగు చేయుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. కాబట్టి గుడ్డి వారికి చూపును, మూగవారికి మాట్లాడు శక్తిని, చెరలో నున్న వారికి విడుదలను, చెర రకరకాల చెరలు, ఖైదీ అయిపోతున్నాం మనం, మన బలహీనతలకు మన ఖైదీ అయిపోతున్నాం. పాపము చేయువాడు పాపమునకు బానిస, మన స్వేచ్ఛను కోల్పోతున్నాము, చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాము. ఈరోజు యేసు ఒక మూగ చెవిటి వ్యక్తికి స్వస్థతను ఇస్తూ ఉన్నాడు. మూగ చెవిటి ఏమంటున్నాడు? ఎఫతా. ఎఫతా అంటే తెరువబడుము, బి ఓపెన్డ్. అతడు కన్నులను ఉమ్మనీటితో రాశాడు, చెవుల్లో వేలు పెట్టాడు, అతను వినగలుగుతున్నాడు, అతడు మాట్లాడగలుగుతున్నాడు. ఒక అద్భుతం జరిగింది. వద్దన్న కొలది అతడు ప్రచారం చేయడం ప్రారంభించాడు. అదిగో దేవుడు చేసిన మేలును మరిచిపోకుండా అందరికీ తెలియజేసుకుంటూ వెళ్తున్నాడు. చెవిటి వారు వినట్లు, మూగవారు మాట్లాడునట్లు సమస్తమును ఈయన చక్కపరచియున్నాడు అని వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదే మాట మనం ఈనాటి మొదటి పట్టణంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, వి ఆల్ నీడ్ హీలింగ్ టుడే. మనందరికీ ఈరోజు స్వస్థత కావాలి. మనందరికీ ప్రభు ఈరోజు చెప్తున్నాడు, బీ ఓపెన్డ్, తెరవబడునుగాక అంటున్నాడు. మనకి ఏంటి ప్రత్యేకంగా ఈరోజు మనం తెరవబడడానికి? ఏముంది? మా కన్నులున్నాయి, చూస్తున్నాం, చెవులున్నాయి, బాగానే ఉన్నాయి, మాట్లాడగలుగుతున్నాం. ఇంకా ఏంటి తెరవబడాలి? ఇంకా ఏంటి తెరవబడాలి? కష్టములో కన్నీటిలో ఉన్నటువంటి వారిని చూడగలగాలి. వారి ఆక్రందన, వారి వేదనను మనం వినగలగాలి. న్యాయం కోసం గట్టిగా మనం మాట్లాడాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు ఖండించాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ద సైలెన్స్ ఆఫ్ ద వర్చ్యూస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద వైలెన్స్ ఆఫ్ ద వికెట్. మంచివారి మౌనం కష్టం. అక్కడ అన్యాయం జరుగుతుంది, జరగకూడని ఏదో జరుగుతుంది, జరగవలసింది జరగడం లేదు. అప్పుడు మనం మౌనంగా ఉంటే అది దుష్టు లేక దౌష్ట్యం కంటే మా మంచివారి మౌనం చాలా ప్రమాదకరం, చాలా హాని చేసేటువంటిది అంటున్నాడు ప్రభు. ఈరోజు మన యొక్క పెదవులను తెరిపించాలి, మన కళ్ళను తెరిపించాలి, మన చెవులను వినిపించాలి. ఈరోజు 2వ పట్టణం మనం చూస్తున్నాం. ప్రేమైన సహోదరులారా, ధనికులు పేదల మధ్య మీరు భేదం చూపించకండి. ఎవరైనా వచ్చారు, ధనవంతులు చక్కగా మంచి బట్టలు వేసుకొని వస్తే వాళ్ళకి పెద్ద పెద్ద ఆసనాలు ఇచ్చి మిగిలిన వాళ్ళని అక్కడెక్కడో గేటు దగ్గర లేకపోతే అక్కడెక్కడో కూర్చోండి అని చెప్పడం క్రైస్తవులకు తగదు. అందరూ దేవుని బిడ్డలే. తాహతు ఆస్తిపాస్తులు, ఆ మాటకు వస్తే విద్యలోనూ కూడా కొంతమందికి అవకాశాలు ఉండొచ్చు, కొంతమంది అవకాశం లేకపోవచ్చు. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు రావచ్చు, ఉద్యోగం వచ్చింది అందరూ అదే చదువుతారు. ఉదాహరణకి ఉపాధ్యాయ ట్రైనింగ్ పొందిన వాళ్ళు అందరూ డిఈడి లేదా బీఈడి అందరూ చేస్తారు, కానీ అందరికీ అవకాశం రాకపోవచ్చు. కొంతమందికి అవకాశం వచ్చింది, కొంతమందికి అవకాశం రాలేదు.
ఆయనంత మాత్రాన వాళ్ళు విరివి లేకుండా పోరు. అవకాశాలు మనిషిని జీవితాన్ని మార్పులు చేస్తే అంత అవకాశాలు. అప్పటికి అది అలా కుదిరింది, అవకాశం వచ్చింది. కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు, వాళ్ళు అక్కడ ఉన్నారు. అంతేగాని అవకాశం వాళ్ళకి వచ్చి వాళ్ళు అలా ఉండేవారు. కాబట్టి ప్రియమైన సహోదరుల, క్రైస్తవ బిడ్డలుగా మనం ఈ హెచ్చుతగ్గులు చూపించకూడదు. అన్యాయం జరిగితే మాట్లాడాలి, మన కన్నులు తెరవాలి, సహాయం చేయడానికి మన హస్తం ముందుకు రావాలి. యేసు ఏ విధంగా సమస్తాన్ని చక్కపరిచాడో, ప్రతి క్రైస్తవుడు కూడా సమస్తాన్ని చక్కపరచడానికి మన వంతు సాయం చేయాలి. ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. అది మా ఇంట్లో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, నేను పనిచేసే చోట కావచ్చు. నా కన్నులను తెరువు ప్రభు, నా చెవులను విప్పు ప్రభు, నా పెదవులను విప్పు ప్రభు అని మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కళ్ళు మూసుకొని ప్రభు యొక్క కృపా కనికరం కోసం వేడుకుందాం. ప్రేమగల ప్రభువ, కృపగల సర్వేశ్వర, నువ్వు మాకిచ్చినటువంటి జీవితం ఎంతో విలువైనది. మా అవయవాలు పనిచేసే తీరు ఎంత అద్భుతం. అవి లేని వారిని చూస్తే కానీ మాకున్న వాటి విలువ తెలియదు. ఇవి మాకు దూరమైనప్పుడు వీటి విలువ మాకు తెలుస్తుంది. ఒక మూగా చెవిటి వాణిని ప్రభువా నువ్వు స్వస్థపరిచావు. దేవా, మా పెదవులను విప్పండి, మా కళ్ళను తెరవండి ప్రభువా. ముడుచుకుపోయినటువంటి మా యొక్క హస్తాలను విప్పండి ప్రభువా. సహాయం చేయడానికి ముందుకు వచ్చే మనస్తత్వాన్ని ప్రసాదించండి. ఓ దేవా, మా సంఘంలో అనేక మంది నిరుపేదలున్నారు, అన్యాయంలో ఉన్నటువంటి వారు ఉన్నారు, అన్యాయం పాలవుతున్నటువంటి వారు, గురైన వాళ్ళు ఉన్నారు. దేవా, సహాయం చేయడానికి మాకు మంచి మనస్సును ప్రసాదించండి. ప్రేమను పంచి సహాయం చేస్తూ చేయుతనిచ్చే సహకరించే మనస్తత్వాన్ని మందరికీ ప్రసాదించండి. నీవు మాకిచ్చినటువంటి ఆరోగ్యానికి, జీవితానికి, అవయవాల పనితీరుకి ప్రభువా ఈరోజు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నిండైన మనస్సుతో నీ యొక్క దీవెనలకై మేము అర్థిస్తున్నాము. నీ ప్రజల ఆక్రందనను వినే దేవుడవు, కళ్ళారా మా పరిస్థితిని చూసే దేవుడవు. సకాలములో మమ్మ దీవించి నడిపించి మీ సహాయమును అందించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్.